అందరికి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరెందుకు లేటు, ముందుగాల హెడ్లైన్స్. వెంకన్నగుళ్ళకు వయ్యిర్రు ముస్లింలు, ఉగాది రోజు చేస్తున్నారు మన సాంప్రదాయాలు. జనాల మీద దాడి చేస్తున్నాయట కొండముచ్చులు, జర పట్టించుకోర్రి అటవీ శాఖ అధికారులు. ఎలుగుబంటి హల్చల్ చేస్తుందట, దినాం నీళ్లు తాగనికే ఊర్లోకి వస్తుందట. పావురంతోని దోస్తానం చేస్తున్నాడు. అరరరరే, ఎన్నిసార్లు చెప్పాలిరా మీకు, ఒకసారి చెప్తే సమాజ్ కాదా? పైసలు ఇంట్లో దాచిపెట్టుకోరి, పైసలుంటే. అంతేగాని ఎన్నికల కోడ్ ఉంది, పోలీసులు కాపలా కాస్తుంటే సుతా ఏ నన్నెవరు పట్టుకుంటారు అని వస్తే ఇగో గిట్లనే దొరుకుతారు. చూడు రూపారా కథ ఏందో. దేశమంతటా ఎన్నికల కోడ్ అమలులుంది కాబట్టి లక్ష కంటే ఎక్కువ పైకం తీసుకపోతే పట్టుకుంటాము, ఒకవేళ లక్ష రూపాయలున్నా కూడా దానికి ఆధారాలు తప్పకుండా దగ్గర పెట్టుకోవాలి అని పోలీసోళ్ళు ఎంత చెప్పినా కూడా దినం ఎన్నో ఒక తాన పైసలు బగ్గనే దొరుకుతున్నాయి. ఇగో ఈడ చూడు రే, ఏం సారు మళ్ళీ ఎంత దొరికినాయి? వామ్మనే బగ్గనే దొరికినట్టున్నాయి, మొత్తం 500 రూపాయల కట్టలే ఉన్నాయి. మంచిగా చెకింగ్ చేసి రాసారు, మళ్ళీ పారి చెక్ చేయుర్రి. దానికి కాపలా ఉన్నా దసు దసు దానికి ఆడే ఉండు. చూసిరా, ఇక ఈ ముచ్చట ఏడైందంటే అనంతపురం నగరం ఐరన్ బ్రిడ్జ్ దగ్గరలా ఏం లేదన్నా 20 లక్షల రూపాయలను పట్టుకున్నారట పోలీసోళ్ళు. బండ్లను చెకింగ్ చేస్తుంటే 2 రూపాయల బండి మీద ఇగో ఈయన బ్యాగ్ తగిలించుకొని పోతుంటే అనుమానంతో పోలీసోళ్ళు పట్టుకున్నారట. ఆ బ్యాగ్లో ఏం లేదన్నా 20 లక్షల రూపాయలు ఉన్నట్టు పోలీసోళ్ళు గుర్తించారట. ఇంత పైకాన్ని ఎడి తీసుకుపోతున్నావు, ఆధారాలు ఏవి అని అడిగితే తెల్లముఖం వేసుకొని చూస్తున్నాడట. ఇక నువ్వు వింతకాడుకున్నావా అని ఆ పైసల్ని సీజ్ చేసి ఆధారాలు తీసుకొచ్చి పైసల్ని వటకపో అని ఆయనను ఇంటికి పంపిరాట పోలీసు వాళ్ళు. ఉగాది నాడు మనం ఏం చేస్తాం? కొత్త బట్టలు వేసుకొని గుడికి పోయి పచ్చడి తాగి పక్షాలు తింటాం, అంతే కదా? మేం సుతా ఇదే ఆచారాన్ని పాటిస్తామని అంటున్నారు కడపాలున్న ముస్లిం సోదరులు. ఆ ముచ్చట ఎంత చూడు రే. ఇప్పుడు ఉగాది పండుగ ఎవరు చేసుకుంటారు చెప్పుర్రి? పిచ్చిగిట లేచిందా అరవారి, లేకపోతే చిన్న మీదడు చితికిపోయిందా అని నా మీద గరం కాకుర్రి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పుర్రి, మళ్ళా అదే ప్రశ్న అడుగుతాడు తిక్కలోడు అని తిట్టకుర్రి. ఒక్కసారికి ఈ వీడియో చూడుర్రి, మీరే పరేషాన్ అవుతారు. అరే ఏంది ఇది, ముస్లింస్ గుడ్లకు పోతున్నారు, సరే పోతే పోయిరు కానీ సరిగ్గా పండుగ నాడే పోతున్నారు కదా. మన లెక్కనే ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొట్టి దేవుణ్ణి దర్శించుకుంటున్నారు. కులాలు మతాలు అని తేడా లేకుండా హిందూ ముస్లిం బాయి బాయి అన్నట్టున్నారు వీళ్ళు. ఇగో ఈ అన్న చెప్తాడంట ముచ్చట ఇనూరే. అనేది సార్ మాకు ఒక ప్రత్యేకతగా సార్, ఉగాది రోజు మేము ఎక్కడున్నా కూడా ఇది మా తరతరాలుగా మా పెద్దవాళ్ళు ఆశీర్వాదంతో మా జేజీ అబ్బా నాన్న వాళ్ళ కంటిన్యూ చేస్తుంటాము అందరం పిల్లలము. అది ఒక మా ఇంటి సాంప్రదాయం. అది మనం ఎక్కడున్నా కూడా ఈ పండుగ రోజు మాత్రము ఆ వెంకటేశ్వర స్వామి వారికి భక్తం చెల్లించుకోవడము మా ఇంటి ఆనవచనం. మా జేజీ నుంచి మా అమ్మోళ్ళు ఏమేమి ఇవ్వాలన్నా ఇవన్నీ రాసి పెట్టుకుంటారు. అవి మనకు బియ్యము, బేడలు, చింతపండు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఇస్త్రాగులు అవన్నీ ఇస్తుంటాం సార్.
అన్నీ అనుకోవచ్చు సార్. అదే బీవీ నాంచారమ్మ మనకు మన ఇంటి ఆడపడుచు అంటారు. అది మనకు పూర్తిగా అంత తెలియదు, పెద్దోళ్ళు చెప్పారు, అది మేము కంటిన్యూ చేస్తున్నాం. ఇగోకి పెద్దమ్మ ఏదో చెప్తుందంట, చెప్పమ్మా. మా పెద్దలు ఇవ్వాలట అంటారు, అందుకే ఇస్తానమ్మ. మేము కూడా ఉగాదికే వస్తాం. నేను నా పెళ్ళి నుంచి వస్తానా, మా పెద్దవాళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నారో తెలియదు. నాకు పెళ్ళి నుంచి నేను వస్తాను. మా ఇంటైనా వస్తున్నాడు, మా ఇంటైనా చచ్చిపోయినాడు, నేను వస్తాను అంతే. ఇన్నారా, ఉగాది పండుగ నాడు స్వామివారిని దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారట. అంతేకాదుల్లా ఈడ ఇంకా నాకు ఉప్పు పప్పు చింతపండు సమర్పించుడు ఆనవాయితీకి వస్తుందట. ముస్లింలు ఎంకన గుడికి వచ్చుడు వెనుక పెద్ద చరిత్రనే ఉన్నదట. శ్రీవారు బీబీ నాంచారిని పెళ్లి చేసుకున్నటితోని హిందూ ముస్లింలకు బంధుత్వం ఏర్పడ్డదట. అగో గందికే ముస్లింలు వెంకటేశ్వర స్వామిని అల్లునిగా భావిస్తారట. ఉగాది రోజు ప్రత్యేకంగా ఎంకన్న గుడికి పోయి వాళ్ళ అల్లునికి పండుగకి ఇంటికి ఆహ్వానించుకుంటూ మొక్కుకుంటారట. కడపలో ఉన్న ఈ వెంకన్న గుడికి చిత్తూరు అనంతపురం జిల్లాలకెళ్లి కూడా మస్తు మంది ముస్లింలు వచ్చి ఉగాది నాడు గుళ్ళ ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరిస్తారట. ఇక ఈ ఉగాది నాడు హిందూ భక్తుల కంటే కూడా ముస్లిం భక్తులే ఎక్కువ కనిపి చూడు ఈ గుడి ప్రత్యేకత నటనుల్లా. పోరు కొట్టిందో ఏమో గాని మొత్తం గుంపు గుంపే అర్ధరాత్రి ఊరి మీదకి వస్తున్నాయి. మరి వాటి కథ ఏందో కనుక్కుందాం పారి. వామ్మనే ఇక నేను చెప్పుడు కాదు గాని ముచ్చటేందో చూడుర్రీ. ఇంత దగ్గరేట నాయన దారుణం. మంద మందనే వేసుకొని వచ్చినట్టున్నాడుగా గజరాజు. చూడుర్రీ అద్దమ్మ రాత్రి పూట ఎంత ఢేర్గా వస్తున్నాయో ఏనుగులు. అందరు వండుకుర్రు, ఊరు నాగం చేద్దామని పోతున్నట్టున్నాయి. ఇంత దగ్గరేటర నాయన దారుణం. ఓ అన్నలు దగ్గరికి పోకుర్రి, అవిటికి నా కోపం వచ్చినాయంటే మీ మీదకి వస్తాయి. ఇక అసలు ముచ్చటి ఏంటంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం భామిని మండలం తాలాడ ఊరు దగ్గరలా రోడ్డు మీదకి రాత్రిపూట వచ్చినాయట ఏనుగుల గుంపు. ఇక అక్కడి ప్రజలు అంతమంది గజరాజులను ఒకటేసారి చూసేసరికి గజ గజ వణుకుతుర్రట పోరి. ఇప్పుడే ఏనుగుల గుంపు వచ్చిందని చెప్పి ఊర్లకని అనుకున్నాం కదా. హాగో ఇప్పుడే నేనేం తక్కువ కాదు అనుకుంటా కామారెడ్డిలున్న చింతలగుంట తండల తిరుక్కుంటా జనాలని ఆగమాగం చేస్తుంది ఈ జీవరాశి. మరి ఆ కథ సుత సుశుద్ధం పారు రూపారి. ఇక ఈ ముచ్చట చూడు రోల. వస్తుందా? వస్తలేదు. ఏంది ఇది సక్కగా గాను వస్తలేదు, మంచిగా చూపేట రాదు అని అల్కగా దొరికిన అని నా మీద అరవకుర్రి. చూడుర్రి కాదు పెద్దది. వామనే ఏంది ఇది, ఎలుగు బంటి లెక్కనే ఉన్నది అని అనుకుంటున్నారా? ఎలుగు బంటేనుల్లా. ఇక అసలు ముచ్చట ఏందంటే కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం చింతలగుట్ట తండా దగ్గరలా ఎలుగుబంటి అలచలు చేసిందట. నుల్లా తండా పక్కనే ఉన్న కుంటల నీళ్లు తాగి అడవులకు పోతుందట ఎలుగుబంటి. ఇక అక్కడ తండావాసులు మస్తు బుగులు పడుతున్నారట పోరి. ఎండాకాలం అవుడుతోని నీళ్ల కోసం ఎప్పుడు బయటికి వస్తున్నాయని చెప్తున్నారు అక్కడి ప్రజలు. బోను ఏర్పాటు చేసి ఆ ఎలుగుబంటిని బంధించాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు అక్కడి ప్రజలు. ఓ అటవీ శాఖ అధికారులు, జరాళ్లకు ఏం కావాలో అరుసుకోరి సార్లు. ఇవి ఆల్టి మన కథ నాకు వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.